రాష్ట్ర పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గంజాయి లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తామని ఆయన పేర్కొన్నారు. మచిలీపట్నాన్ని రాష్ట్రానికి ఆక్వా క్యాపిటల్గా మార్చి తీర్తానని రాష్ట్ర గనుల, భూగర్భ వనరుల అండ్ ఎక్స్చేంజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తీర ప్రాంతానికి రక్షణగా నిలిచే మడ అడవుల్ని జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దారుణంగా నాశనం చేశారన్నారు. మత్స్య సంపద ఎదుగుదలకు మడ అడవులు ఎంతో కీలకమని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గిలకల దిండిలో ఫిషింగ్ హార్బర్లో వాతావరణ పరిస్థితులు, ఫిషింగ్ కోసం మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ గ్లోబల్ ఎన్వైరన్మెంటల్కు చెందిన 7 సభ్యుల బృందంతో కలిసి రవీంద్ర పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మచిలీపట్నాన్ని ఆక్వా హబ్గా మార్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మత్స్య ఉత్పత్తులకు మచిలీపట్నం పెట్టింది పేరన్నారు. అప్పట్లో నడ కుదిటి నరసింహారావు మంత్రిగా ఉన్న సమయంలో నిర్మించిన భవనంలోనే నేడు సమీక్ష ఏర్పాటు చేశామన్నారు. వారి స్ఫూర్తికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు అని తెలిపారు. మత్స్యకారుల ఆదాయం పెంపునకు ఉండే అవకాశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామన్నారు. తీర ప్రాంతానికి రక్షణగా నిలిచే మడ అడవుల్ని జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దారుణంగా నాశనం చేశారన్నారు. వారు చేసిన విధ్వంసం కారణంగా మత్స్యకారులు ఎక్కువగా నష్టపోతున్నారన్నారు. మత్స్య సంపద ఎదుగుదలకు మడ అడవులు ఎంతో కీలకమని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. మైన్స్కి సంబంధించినటువంటి సమావేశాన్ని కేంద్ర మంత్రి వర్యులు మరి కిషన్ రెడ్డి గారు రేపు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి వెళ్ళినటువంటి సందర్భంలో నేను కూడా ఇంకా మన ప్రాంతానికి అవసరమైనటువంటి అవసరాల గురించి కూడా మిగతా మినిస్టర్స్ కూడా అపాయింట్మెంట్ అడిగాం. ముఖ్యంగా ఫిషరీస్ మినిస్టర్ గారిని కూడా నేను అపాయింట్మెంట్ అడుగుతుంది జరిగింది. ఎందుకంటే మనం తీర ప్రాంతంలో ఉన్న ఎక్కువగా ఫిషింగ్ ఆక్వా కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. వారిని కూడా సపోర్ట్, కేంద్ర ప్రభుత్వం వచ్చే సపోర్ట్స్ 5 ఏమీ లేకుండా చేశారు. ఎన్ఎఫ్డిబి నుంచి 1 స్టేట్ గవర్నమెంట్ తెచ్చుకోలేకపోయింది, అనేక ఫండ్స్ తెచ్చుకోలేకపోయింది. ఇవన్నీ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి భవిష్యత్తులో అందించాలని సపోర్ట్ కోసం ఫిషరీస్ మినిస్టర్ గారిని కలుస్తుంది జరుగుతుంది. అదేవిధంగా మరి ఎన్హెచ్లకు సంబంధించి మరి గడ్కారీ గారు గతంలో మనకు చాలా సపోర్ట్ చేశారు. విజయవాడ మచిలీపట్నం హైవే విషయంలో వారి దృష్టికి మళ్ళీ ఆయన కూడా వెళ్ళి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా మన తీర ప్రాంతం అమ్మడే ఒక హైవే వెళ్ళడానికి సాగర మార్గం నుంచి ఎప్పుడో ఒక కాన్సెప్ట్ ఉంది, దాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలని, తీర ప్రాంతంలో సముద్ర తీరానికి 500 ఒక నేషనల్ హైవేని నిర్మాణం చేయడానికి ప్రపోజల్ ఉంది, దానికి ఇమీడియట్గా కావాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయాలని చెప్పి గడ్కారిని కలవడం, అలాగే రైలు మార్గం మచిలీపట్నం నుంచి ఆగిపోతుంది ట్రైన్, అటు రేపల్లి ఉంది, మచిలీపట్నం రేపల్లి లింక్ కలిపినట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి కృషితో మనకు రోడ్డు కలుపుకున్నాం. ఇవాళ చాలా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. రేపు ఈ రైలు మార్గం కూడా కలిపితే తప్పకుండా దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్ల లెంత్ మనకి కోస్టల్ రైలు మార్గంలో తగ్గుతుంది. కాబట్టి ఆ లింక్ కూడా ఏర్పాటు చేయమని రైల్వే మినిస్టర్ గారు టైం కూడా అడుగుతుంది జరిగింది. గొప్పతనం మనకు తెలియదు, వాటి యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలియదు. ఆ ఇంపార్టెన్స్ తెలియక మడాడవుల్ని నరుక్కుండా పోతా ఉన్నాం. ఇవాళ మన తీర ప్రాంతం ఆగుతుందంటే, కోతకు గురి కాకుండా ఉందంటే మ్యాంగ్రోవ్స్ ఈ మడాడవుల వల్ల కోత గురి కాకుండా ఉంటుంది. అదే కాకుండా చాలా రకాలైనటువంటి బ్రీడ్స్ ఏ ఉంటాయో మన చేప పిల్లలు, రొయ్య పిల్లలు అవన్నీ కూడా ఈ మ్యాంగ్రోవ్స్లోకి వచ్చి అవి కొంత సమయం ఇక్కడ ఉండి తర్వాత మళ్ళీ వెళ్తూ ఉంటాయి. అందుకోసమే మనం బ్యాన్ పీరియడ్ పెట్టుకుని 3 ఫిషింగ్ లేకుండా చేసుకునేదానికి ఉంటుంది. అయితే మ్యాంగ్రోవ్స్ అడవులు లేనప్పుడు ఇంకా మరి బ్రూడర్స్ వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి దాని మీద కూడా మ్యాంగ్రోవ్స్ ఫారెస్ట్ని పెంచడానికి సపోర్ట్ కావాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ చాలా డిసీజన్స్ వస్తున్నాయి, వైట్ స్పాట్ వచ్చి చాలామంది నష్టపోతూ ఉన్నారు. దానికోసం ఒక స్టడీ చేయడం కోసం ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టమంటాం. అదే కాకుండా ఒక మదర్షిప్ ఏదైతే వాళ్ళ చిన్న పడవలన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ వేడ చేసుకుని మళ్ళీ ఒకరోజు ప్రయాణం చేసి, అంటే వెళ్ళడానికి ఒకరోజు రావడానికి ఒకరోజు, అక్కడ మళ్ళీ పట్టుకున్నటువంటి చేప నిలవకుండా పెట్టుకోవడానికి ఐస్ సరిపోక చాలా డ్యామేజ్లు జరుగుతున్నాయి. ఈ ఖర్చునంతా తగ్గించాలంటే ఇవాళ కొత్త కాన్సెప్ట్ వచ్చింది, మదర్షిప్ అనే కాన్సెప్ట్ ఇంతవరకు ఎక్కడ కూడా మన తీర ప్రాంతం లేదు. అది మదర్షిప్ కాన్సెప్ట్ని తీసుకోవడానికి సహకరించమని చెప్పి మనం రిక్వెస్ట్ చేసాం. ఆ మదర్షిప్ పెట్టినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్న బోట్లన్నీ కూడా మదర్షిప్ దగ్గరికి వెళ్ళి
వాళ్ళ సరుకులన్నీ వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ తీసుకోవచ్చు, వాళ్ళు ఇమీడియట్గా పేమెంట్ కూడా వాళ్ళు అక్కడే ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఒక మదర్షిప్ కాన్సెప్ట్ అనేది, న్యూ కాన్సెప్ట్, దాన్ని కూడా ఇమీడియట్గా తీసుకోవడానికి సహకరించాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశాం. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి లోకేష్కు కష్టాలు చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించిన లోకేష్ వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న మంత్రి లోకేష్ ప్రజా దర్బార్కు విన్నపాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఉండవల్లిలోని నివాసంలో 23వ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తులను స్వయంగా స్వీకరించిన మంత్రి లోకేష్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలను శాఖల వారీగా విభజించి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ను స్పోర్ట్స్ హబ్గా మారుస్తానని రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం క్రీడల శాఖను నిర్వీర్యం చేసిందని, నిధులు కూడా కేటాయించలేదని ఆరోపించారు. పాఠశాల స్థాయి నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను వెలికి తీసి శిక్షణ ఇస్తామని మంత్రి వెల్లడించారు. బ్రదర్హుడ్ సంస్థ ఆధ్వర్యంలో బందరోడ్లోని దండముడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం నందు ఏర్పాటు చేసిన బ్రదర్హుడ్ బ్యాడ్మింటన్ లీగ్ ను క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు కోర్టులో బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ సహకారం లేకుండా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి క్రీడలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో క్రీడలకు చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. గత ప్రభుత్వం క్రీడాశాఖను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పాఠశాల స్థాయి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. క్రీడలకు ఏపీని హబ్గా తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, బ్రదర్హుడ్ సంస్థ విద్యార్థికులుగా తీర్చిదిద్దేందుకు మంచి సంస్థ ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. సంస్థ ద్వారా క్రీడలను ప్రోత్సహిస్తున్నారని కితాబిచ్చారు. బ్రదర్హుడ్ సంస్థ సభ్యులు జమీల్ ఖాద్రీ మాట్లాడుతూ, మహమ్మద్ షఫీవుల్లా, అబ్దుల్ జమీల్ ఖాద్రీ, మహమ్మద్ అనీక్, మొహమ్మద్ షాబాజ్ ఆధ్వర్యంలో 7 క్రితం బ్రదర్హుడ్ సంస్థ ఏర్పాటు చేశామని, ఇందులో ముస్లింలు సభ్యులుగా ఉంటారని చెప్పారు. వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడమే కాక అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. అలాగే క్రీడలను ప్రోత్సహించేలా పలు టోర్నీలు నిర్వహిస్తామన్నారు. లబీపేట థర్స్ షూ ఇస్లామీ హైస్కూల్ కు 3 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు విజయవాడ పట్టణంలో బ్రదర్హుడ్ సొసైటీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు మా శాసనసభ్యులు గారు, అలాగే ఫారూక్ సిబ్లీ గారు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏ విధమైన ప్రభుత్వ సహకారం లేకుండా డొనేషన్స్తోనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం, నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా ఎవరికైతే క్రీడలు దగ్గర కావాలో, ఎవరికైతే చేయూత ఇవ్వాలో ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొకసారి మీ ముందర తెలియజేసుకుంటున్నా. గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయకుండా గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఎవరైతే ఏ క్రీడల్లో నైపుణ్యత ఉంటుందో అలాంటి వారికి ప్రోత్సహిస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేం, స్కూల్స్లో అయితేనేం, అలాగే గ్రౌండ్స్ విషయాల్లోనైతేనేం తగు జాగ్రత్తలు తీసుకొని రాబోయే కాలంలో ఈ రాష్ట్రం ఒక హబ్గా తయారు చేసేదానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇవాళ దండమూడి రాజగోపాలరావు స్టేడియంలో ముస్లిం సోదరులందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో తోటి స్నేహితులు లేదా తోటి కమ్యూనిటీ పిల్లల్ని విద్యార్థికులుగా చేయడానికి, వాళ్లకున్న అవకాశాన్ని మెరుగుపరచడానికి, వాళ్లకి ఉన్న ఇబ్బందుల నుంచి వాళ్ళని తొలగించి మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక మంచి ఒక సంస్థను ఏర్పాటు చేయడం కాకుండా ఇవాళ ఆ సంస్థ ద్వారా ఆటల పోటీలు పెట్టి దాని మీద వచ్చిన డబ్బును మొత్తం కూడా ఇందాక 3 లక్షల రూపాయలు పేద పిల్లలకు స్కాలర్షిప్ కింద ఇవ్వడం జరిగింది. ఇది మంచి ఉద్దేశం. వాళ్ళకి యువకులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో, వాళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్సెప్ట్, ఒక జన్మభూమి కావచ్చు, శ్రమదానం కావచ్చు, ఇవన్నీ కూడా అందరం తోటి వాడికి సహాయం చేయాలి. ఇవాళ ఒక ఖురాన్ చూసినా, లేకపోతే భగవద్గీత చూసినా, లేకపోతే బైబుల్ చూసినా, ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవుడు చెప్పింది ఒకటే ఒక మాట, తోటివాడికి సహాయం చేయాలి. మన తోటి నివాసం ఉండే వాళ్ళకి, తోటిలో జీవించే వాళ్ళకి అందరూ కూడా మనం వాళ్ళ ఆకలి ఎరిగి అన్నం పెట్టి వాళ్ళు వృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది.
అలాంటి కాన్సెప్ట్ ను పుణుకుపుచ్చుకుని ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బ్రదర్హుడ్ అనే కార్యక్రమం అందరూ స్ట్రాంగ్ గా ఉండాలని, అందరూ టుగెదర్ గా ఉండాలని, కలిసిమెలిసి ఉండాలని మంచి శ్లోగన్ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తూ మరి ఆ కార్యక్రమాన్ని నన్ను కానీ మా మినిస్టర్ గారు రామప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ముస్లిం పెద్దలు సిబ్లీ గారు వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసి మాకు గౌరవం కల్పించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వారి యొక్క కాన్సెప్ట్ నెరవేరాలి, వాళ్ళ యొక్క సిద్ధాంతం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఒక తోటి విశ్వాసి తన తోటి విశ్వాసికి ఎదుగుదలకు సహాయపడాలి అని మొహమ్మద్ ప్రవక్ సూక్తిని ముఖ్య ఉద్దేశంగా తీసుకొని బ్రదర్హుడ్ సంస్థ స్థాపించబడింది. విజయవాడలో ఉన్న ముస్లిం సోదరులు అందరూ కూడా దీంట్లో మెంబర్స్గా ఉంటారు. వాళ్ళ యొక్క వ్యాపారాలని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా మన తోటి సభ్యులు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వారికి కూడా మనం సహాయపడాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మ్యాన్ ఎంటర్ప్రైజెస్ బ్రదర్హుడ్ బ్యాడ్మింటన్ లీగ్ చారిటీ బ్యాడ్మింటన్ లీగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా వచ్చే నిధులతో మా యొక్క బ్రదర్హుడ్ బ్యాడ్మింటన్ లీగ్ తరపు నుండి దర్శగా ఇస్లాం హై స్కూల్లో చదువుతున్న పిల్లలు కొద్దిగా టర్మ్ ఫీజు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు. వారికి మేము 100కు పైగా విద్యార్థులకు స్కాలర్షిప్ ఈరోజు సాయంత్రం ఇస్తున్నాము. దీనికి ముఖ్య అతిథులుగా మన స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ప్రసాద్ రెడ్డి గారు, అలాగే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, అలాగే MHPS అధ్యక్షులు సుబ్లి గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈరోజు ఈ కార్యక్రమం 100 మంది ప్లేయర్స్తో కొనసాగబడుతుంది. చట్టసభల గౌరవాన్ని పెంచే విధంగా ప్రజాప్రతినిధులంతా సంస్కారంతో మెలగాలని భారత మాజీ ఉపరాష్ట్రమంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. బూతులు వ్యక్తిగత దూషణలకు పాల్పడే వారి పరిస్థితి ఏమవుతుందో ఇటీవల ఎన్నికల్లో చూశామన్నారు. పాలకుల దృష్టి అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపైనే ఎప్పుడు ఉండాలి, కానీ పోలీస్ స్టేషన్లు, MRO కార్యాలయాలపై ఉండకూడదన్నారు. నిడమనూరులోని మురళి రిసార్ట్లో ఆత్మీయ సంగమం పేరుతో వెంకయ్య నాయుడుకి సత్కార కార్యక్రమాన్ని ఆయన మిత్రులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వస్తున్న వారికంటే వ్యక్తిగత అవసరాలు కోసమే ఎక్కువ మంది వస్తున్నారన్నారు. నేటి తరం ప్రజాప్రతినిధుల ఆలోచనలో మార్పు రావాలన్నారు. చట్టసభల్లోని సభ్యులంతా ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. అమరావతి రాజధాని ద్వారా రాష్ట్రానికి పూర్వ వైభవం రానున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విద్యార్థులు సొంత భాషలో చదువుకునేందుకు అన్ని అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సహా అందరం మాతృభాషలోనే చదువుకొని ఈ స్థాయికి చేరామంటూ వెంకయ్యనాయుడు వెల్లడించారు. తన జీవితం విజయవాడ స్వరాజ్య మైదానం నుంచే ఆరంభమై మళ్లీ ఇలా 75 వసంతాల వేడుక ఇక్కడ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, రఘురామ కృష్ణరాజు, గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాస్, బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పదవ తరగతి పైన చాలా మందికి ఆశ్చర్యం కలగవచ్చు. నేను చిన్నప్పుడు మొదట 3 కిలోమీటర్లు, తర్వాత 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళి వీధి బడిలో చదువుకున్నా. మా బడిలో అప్పుడు సైన్ బోర్డు కూడా సరిగా లేదు, ఇసుకలో రాయించేవాడు మాస్టర్. ప్రభవ, విభవ, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖాన్ని నక్షత్రాలన్నీ రాయించేవాళ్ళు. ఇప్పుడు నక్షత్రాలు ఎవరికి తెలియదు అనుకోండి, వాళ్ళ నక్షత్రం కూడా వాళ్ళకి తెలియదు, అసలు నక్షత్రాలు కూడా తెలియదు, మామూలు నక్షత్రాలు పైన ఉండే వాటిని చూస్తుంటారు. ఆ తర్వాత నేను బస్సు ఎక్కి నెదురు పోయి చదువుకొని తర్వాత విశాఖపట్నం వెళ్ళి అక్కడ న్యాయశాస్త్రం చదువుకొని ఆ తర్వాత వకీలుగా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాను. కొందరు గౌరవ న్యాయమూర్తులు కూడా ఉన్నారు, వాళ్ళ బహుశా ప్రాక్టీస్ చేసి ఉంటే నేను కూడా వాళ్ళ సరసన చేరి ఉండేవాడిని చెప్పలేను, కాకపోయినా కనీసం న్యాయవాదికి అయితే గ్యారెంటీగా ఉండేవాడిని. మా అమ్మ నా 13వ నెలలో చనిపోయింది సంవత్సరం. అప్పుడు గేదె పొడిస్తే ఈ పక్క పొడిస్తే అవతల పక్క వచ్చింది, నన్ను కింద పడేస్తున్నాను. మా పెద్దవాళ్ళందరూ చెప్తుంటే నేను మా అమ్మను చూడలా, నాకు జీవితంలో దురదృష్టం, నాకు కలిసి రాని విషయం ఏతుందో జీవితంలో ఒకటే ఒకటి, ఏ కొరత లేదు నాకు, మా అమ్మను చూడలేకపోవడం. మా అమ్మ మా అబ్బాయి పెద్ద వకీలు కావాలని అందరితో చెప్తుండేదని ఊర్లో వాళ్ళు నాకు తర్వాత చెప్పారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.